జిల్లా మేడియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామ పంచాయతీకి చెందిన వర్లాన సరోజిని అమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నిత్యం పొలం పనులకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో దొంగలు ప్రహార వేసి ఆమె మెడలో నుంచి పుస్తల తాడును తెంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ అరుస్తూ పరుగున గ్రామానికి చేరుకొని స్థానికులకు తెలిపింది. అయినప్పటికీ దొండగులు కనబడకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. కేక్ వేసినప్పుడు కానీ ఎవరు ఆపరా, ఎవరు మనసు కేక్ వేసేవా? ఖాళీ వచ్చేస్తాను, బొర్మి సైన్ చేసుకొని వచ్చాను. వస్తారు కదా ట్రావెలింగ్ లో బాబు, శాంతి కళ్ళం దగ్గర ఉన్నారు బాబు, నిలబడి ఉన్నారు. వాళ్ళు వెనక్కి ఇచ్చి మాట్లాడుకుంటాను ఫోన్లో. అప్పుడు నాకేమి కానీ నేను ఇంటికి వస్తాను, డ్రాము కళ్ళం దాకా మాట దాకా వచ్చినాను. నాకు వెనక వస్తాను రా, సొప్పులేటి తెల్లే. వాళ్ళు వెనక ఎంత మెల్లికి వచ్చినారో నాకు తెలడం లేదు. నా తోడు ఇప్పుడు వెనక ఇది మోసుకొని పోరామా, నా తోడు దొంగలో దొంగలని కేకలు వేస్తున్నాను అంతే. కేకలేసి తోడు వదలలేదు ఎంతవరకు అయినా, ఆమె పౌరులు రాలేదు నాకు ఈడ్చే కానీ.